పార్టీ పరిస్థితి ఇలా ఉంది అని అంటే అధ్యక్షుడు ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ఉంటే పరిస్థితి ఎలా ఎందుకుంటుంది, ఈ రోజు మనం అందరం ఎలా ఎందుకుంటాము అనేది కూడా, అంటే అది ఒక అది నారా లోకేష్ గారిని ఉద్దేశించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పేరు ఆయన వాడకపోయినా సరే అంటే ఆయన మనసులో మాట పార్టీలో పరిస్థితి ఎలా ఉందా అంతే కదా. లోకేష్ కనుక ఇప్పుడు ఇంతకుముందు కూడా మనమే చాలాసార్లు అనుకున్నాం, పాత రోజుల్లో చంద్రబాబు వర్సెస్ వైఎస్ అన్నప్పుడు ఇద్దరు సమవుజ్జీలు, చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నప్పుడు సీనియర్ చంద్రబాబు అందుకే 2014 గెలిచారు. ఆయన ఎప్పుడైతే 14-19 ఫెయిల్ అయ్యి ఆయన మాటలను ఆయనే తిరగదీసుకున్నారు, హోదా ఇష్యూలో కావచ్చు ఇట్లాంటి ఆయనే ముందు ఒక మాటలు చెప్పి ఆ తర్వాత మారడం, ఓటు కోట్లు కేసు తర్వాత అన్నీ వదిలేసి రావడం, ఈ ఆస్పెక్ట్ల దగ్గర నుంచి బాబులో ఉన్న సీనియారిటీ పోయింది అక్కడ. అప్పుడు ఇక యంగ్స్టర్ పాలిటిక్స్లోకి వచ్చింది. ఆ యంగ్స్టర్ పాలిటిక్స్లో అవతల కేసీఆర్కి కేటీఆర్ కనబడుతుండే, కాంగ్రెస్కి యంగ్స్టర్ రేవంత్ లాంటి వాళ్ళని దొక్కేసి అక్కడే ఎట్లా ఉందో. ఆంధ్రాలో పరిస్థితి ఏంటి, జగన్కి పోటీ పవన్ కనబడుతున్నాడు కానీ లోకేష్ కనబడట్లా, వ్యవస్థీకృతంగా లోకేష్ పార్టీ బలం, బట్ పార్టీ ఆయనకి బలం కానీ ఆయన పార్టీకి బలం కాదు. అలా బలం అయ్యేలా చేయడం కోసం శాతదా ప్రయత్నిస్తున్నారు పార్టీ, ఇంకా ఆ రేంజ్కి అయితే రీచ్ కాలేదు కదా. ఇప్పుడు కనుక నిన్న ఏదో మున్సిపల్ ఎన్నికల్లో ఫస్ట్ పంచాయతీ ఎన్నికల్లో అయితే కనుక ఆ ప్రచార హడావిడితో చేద్దామని చూశాడు ఆయన, 40% 41% అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే, జగన్ సర్దుకోవడమే, మూట సర్దుకోవడమే అనేసి ఈ లోపు ఇలా మూట సర్దుకుపోయింది. ఇక్కడ 41-40% ఓట్లు వచ్చిన పార్టీ 30 పడిపోయింది. అంటే ఏంటి అక్కడ వీక్ అయింది అక్కడ, ఈ నాయకత్వమేగా అప్పుడు అదేమో దొంగ ప్రచారం, ఇది వాస్తవ ప్రచారం దగ్గరకు అంటే ప్రచారం ద్వారా ఆర్భాటం చేయాల్సిందే కానీ ప్రాక్టికల్లో ఫెయిల్యూర్ అనేటువంటిది. ఎందుకంటే బాబు పక్కకి తప్పుకుని లోకేషే లీడ్ చేశారు అది మన మున్సిపల్ ఎన్నికలలో. యాక్చువల్గా బాబు గారు ప్రచారం పైపైన చేశారు కానీ గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ అంతా లోకేష్ గారు చేసింది, ఎమ్మెల్యేలకు పూర్తి చేసి అంటే వైసీపీ ఏం స్ట్రాటజీ పాటించిందో సేమ్ స్ట్రాటజీ ఈయన పాటించారు, లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు వదిలేసి పూర్తిగా. బట్ అక్కడ ఆ క్యాండిడేట్లు డబ్బులు లేకపోతే చేయలేమన్నారు చాలా చోట్ల. ఏకగ్రీవాలు ఎందుకన్నాయి, ఏకగ్రీ ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎందుకు అవలా, ఇప్పుడు ఎందుకైనా, డబ్బు నెంబర్ 1.